హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు మన వీడియో ఏంటంటే అటుకుల చుడువ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం షాప్లో తీసుకున్న బియ్యం అటుకులని అందులో వేసుకొని వేయించుకోవాలి. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. అటుకులు ఇప్పుడు పెద్ద సైజులో ఉన్నాయి కదా, అవి కొంచెం చిన్న సైజ్ వచ్చేలాగా ఇలా గిన్నెలో వేసి వేయించుకోవాలి అటుకులు అనేవి. ఇలా అటుకులన్నీ చిన్న సైజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయి అనేది తీసుకొని కొద్దిగా నూనెను వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక అందులో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు అనేవి తీసుకొని నూనెలో బాగా ఫ్రై అయ్యేంతసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపుని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా అటుకులు అనేవి వేయించి పెట్టుకున్న దాంట్లో ఈ పోపు మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉన్న ఈ అటుకుల ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.